తన గురించి తాను ఆలోచించాలి అని అంటే తన గురించి తాను ఆలోచించడానికి ఆ ఆలోచనల్ని సక్రమంగా నడిపించడానికి ప్రమాణం ఏంటి వేదాంతమే దానికి ప్రమాణం వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం దానికి వేరే మార్గం లేదు అందుకనే నాణ్య పంథ అయనాయ విద్యతే నేను చెట్టు గురించి తెలుసుకోగలుగుతున్నాను పుట్ట గురించి తెలుసుకుంటున్నాను ఖగోళం గురించి తెలుసుకుంటున్నాను అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాను భూమి లోపల ఏ ఉందో తెలుసుకుంటున్నాను సముద్రం గురించి తెలుసుకుంటున్నాను చేపల గురించి తెలుసుకుంటున్నాను ఎగిరే పక్షుల గురించి తెలుసుకుంటున్నాను ఏ పుట్టలో ఉండే వాటి గురించి తెలుసుకుంటున్నాను నిధుల గురించి తెలుసుకుంటున్నాను నిక్షేపాల గురించి తెలుసుకుంటున్నాను ఒకటి కాదు రెండు కాదు ఈరోజు మానవుడు తెలుసుకోలేనిదంటూ లేదు అన్నిటినీ తెలుసుకోగలడు కానీ గొప్ప విచిత్రం ఏంటంటే తన గురించి తాను తెలుసుకోవడంలోనే విఫలమైపోతున్నాడు కాబట్టి ఒక మనిషి అన్నిటి గురించి తెలుసుకోగలుగుతున్నాడు అన్నిటి మీద విచారణ చేస్తున్నాడు అన్నిటినీ ఎంక్వైరీ చేస్తున్నాడు దాని మూలాలు కనిపెట్టడం మొదలు పెడుతున్నాడు అసలు ఈ ప్రకృతి ఎలా పుట్టిందో దాని గురించి ఆలోచన మొదలు పెడుతున్నాడు అణువుల్ని దాటాడు పరమాణువుల్ని దాటుతున్నాడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు అసలు ఒక మనిషి ఎలా పుట్టాడో దాని గురించి ఆలోచిస్తే ఈ మాంసపిండం ఎలా తయారైంది గుడ్డుగా ఎలా తయారైంది అండం ఎలా లోపల తల్లి యొక్క గర్భంలో రిలీజ్ అవుతూ ఉంది భగవద్గీతలో చాలా అద్భుతంగా వస్తుంది మనం చూస్తాం తస్మిన్ గర్భం దదామ్యహం అంటాడు పరమాత్మ చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి తల్లి గర్భంలో అండం ఎప్పుడు తయారవుతుంది ఆ అండం ఎప్పుడు విడుదలవుతుంది ఈ కణం ఎలా లోపలికి వెళ్తుంది ఎలా లోపల ఫలదీకరణం చెందుతుంది అసలు ఇవన్నీ ఆలోచిస్తూ పోతుంటే ఆ ఫలదీకరణం చెందే స్థితిలో ఆ జీవికి ఏ రకంగా ఉంటుంది అక్కడ డిఎన్ఏ అనేది ఎలా ఉంటుంది జీన్స్ అనేది ఎలా తయారవుతుంది ఆ ఫలదీకరణం చెందినటువంటి జీవికి ఏ రూపం లేదు మళ్ళీ తండ్రిలాంటి ముక్కు తల్లిలాంటి కళ్ళు ఈ ఆకృతులన్నీ ఎలా వస్తున్నాయి ఇందులో రక్తం ఎలా తయారైపోతుంది మాంసం ఎలా తయారు విచిత్రం ఈ ప్రకృతి గురించి ఆరాలు తీస్తూ పోతుంటే తీస్తూ పోతుంటే తీస్తూ పోతుంటే అమోఘమైనటువంటి ప్రకృతి కానీ మనిషి ఎంత అమోఘమో ఆలోచించండి ఇంత అమోఘమైన ప్రకృతిని చీల్చుకుంటూ చీల్చుకుంటూ తులుచుకుంటూ తులుచుకుంటూ దాన్ని విచారణ చేస్తూ లోలోతుకి వెళుతూ దాని యొక్క మూలాలని కనిపెడుతున్నాడు మనిషి కానీ అంతకంటే గొప్ప విచిత్రం ఏంటంటే అన్నిటినీ కనిపెట్టగలుగుతున్నాడు కానీ తానెవరో తనకు అర్థం కాకుండా మిగిలిపోతున్నాడు ఒక డాగ్మ ఇదే ఒక పెద్ద డాగ్మ రహస్యం తానెవరో తనకు తెలియట్లేదు కానీ ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్ని రహస్యాలు తెలుస్తున్నాయి కానీ గొప్ప హాస్యం ఏంటంటే వాడికి ఎవడో వాడికి తెలియట్లేదు వీడు అన్నిటినీ తెలుసుకున్నాడు అన్ని రహస్యాల్ని ఛేదిస్తున్నాడు కానీ వాణ్ణి వాడు గుర్తించలేకపోతున్నాడు అందుకే తనను తాను గుర్తించాలనుకునేవాడు ప్రపంచంలో అన్నిటినీ గుర్తించాడండి ఒక అతను చచ్చిపోయాడు అనుకున్నాం వాడు ఏం సాధించినట్టు ఏం సాధించినట్టు వాడికి ఒక ప్రశ్న ఉండిపోతుంది తన్ను తాను గుర్తించిన వాడు ప్రపంచంలో దేన్ని గుర్తించకపోయినా పెద్ద ఇబ్బంది లేదు ఎందుకని ఏది గుర్తిస్తే అన్నీ అందులో పడిపోతున్నాయో అదే తాను అదే నేను 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 అని ప్రకాశించే తత్వం ఈ శరీరంలో ప్రకాశిస్తుంది అది ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది ఈ శరీరాన్ని పడేస్తుంది అయినా అది కంటిన్యూ అవుతుంది ఈ శరీరం రాకముందు ఉంది అది ఉంది కాబట్టే తల్లి గర్భంలో ఆ త దేహం తయారైంది అది లేదనుకోండి అక్కడ లోపల ఫలిదీకరణం చెందదు కాబట్టి ఆ తత్వం ఉంది దాని గురించి మాట్లాడుతుంది వేదాంత శాస్త్రం అటువంటి వేదాంత శాస్త్రాన్ని నేను ఆకలింపు చేసుకునేదానికి నాలో ఆ సంసిద్ధతను తయారు చేస్తుంది ఈ సాధన పంచకం దీన్నే సోపాన పంచకం అని కూడా అంటారు పంచకం అంటే ఐదు ఐదు పంచకం అంటే ఐదు మనకు కూడా బయట పంచగవ్య ప్రాసనమంటారు అంటారు చేస్తారు కదా పంచగవ్య ప్రాసనమని మనం ఏదైనా ఇంట్లో ఒక మంచి గృహ గృహప్రవేశం చేసిన వివాహానికి కూర్చున్న ఒక పెద్ద యజ్ఞం తలపెట్టిన పంచగవ్యం అంటారు ఏమేమి చేస్తారు తెలుసండి పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము గోవు నుండి వచ్చేటువంటి ఈ ఐదు రకాల పదార్థాలని తీసి దాన్ని కలిపి ప్రాశనం పంచగవ్యస్య ఎత్వ ఎత్వక్తిష్టతి పాపాని అంటే ఈ దేహంలో ఉండేటువంటి ఈ చర్మం నుండి ఏ ఏ ధాతువుల్లో ఏ ఏ పాపాలు ఉన్నాయో ఏ దోషాలు ఉన్నాయో దేహే తిష్ఠంతి మామకే నా యొక్క శరీరంలో ఉండేటువంటి సకల కల్మశాలన్నీ కూడా ప్రాశనం పంచగవ్యస్య ఈ పంచగవ్యాన్ని తీసుకోవడం వల్ల ఈ శరీరంలో ఉండేటువంటి సమస్త కల్మషాలు తొలగిపోయి ధాతువులు సమతుల్యంగా ఉండాలని పంచగవ్య ప్రాశనం చేయిస్తారు అందులో ఒక చుక్క గోమూత్రం కొంత గోవు క్షీరం కొంత పెరుగు కొంత నెయ్యి కొంత గోవు యొక్క పేడ మయం మలం కొంత అంత మయం గోమయం అది కొద్దిగా కలుపుతారు ఈ కలిపి తీర్థంలా ఇస్తారు ఇవి ఐదు కనుక కలిపిన తర్వాత అది ఎందుకు కలిపేటప్పుడు మంత్రం చెబుతూ కలుపుతారు అంటే ఏం తెలుసా ఆ స్టిర్రింగ్ నుంచి చూసారా కలపడం ఆ కలిపేటప్పుడు ఆ మంత్రం చెబుతూ కలుపుతుంటే ఈ ఐదు కూడా కలిసి ఒక కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఆ క్రియేటివిటీ మీకు కూడా చూడండి హోమియో మందుల్లో అంటారు ఏమిటంటే ఆ గుళికలు ఉంటాయి కదా తెల్లగా దాంట్లో ఈ మదర్ టించర్ వేస్తారు వేసి దాన్ని ఇలా అంటారు అది ఎక్కువ సార్లు అన్నామనుకోండి పొటెన్సీ పెరిగిపోతుంది తక్కువ సార్లు అంటే తక్కువ పొటెన్సీ ఉంటుంది కొన్నిసార్లే అనాలి అందుకనే మందులు కూడా ఎక్కువ స్టివ్ చేయకూడదు ఎక్కువ స్టివ్ చేస్తే పొటెన్సీస్ పెరుగుతాయి దాంట్లో ఒక మనిషిని పట్టుకుని ఎలా కుదిపా ఏమవుతుంది ఓహ్ బీపీ పెరిగిపోతుంది వాడికి మరీ కదలిక లేకుండా ఉంటే కూడా లోపల ఏం చలనం ఉండదు కాబట్టి కదలాలి ఏ మోతాదులో కదిలితే వాడు సమతుల్యంగా ఉంటాడు ఆ మోతాదులోనే కదలాలి పట్టి పైకి కాళ్ళు ఒకళ్ళు తలకాయ ఒకళ్ళు బట్టి కుదిపేసారు అనుకోడాన్ని ఏమైపోతుంది కళ్ళు తిరిగిపోతాయి లోపల ప్రెషర్ పెరిగిపోతుంది రక్తనాళాలన్నీ ఉబ్బిపోతాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రాశనం పంచగవ్యస్య అంటే ఈ పంచగవ్యం కనుక తీసుకోగలిగితే నా శరీరంలో ఉండేటువంటి సమస్త కల్మషాలు పోయి సప్త ధాతువులు కూడా సమతుల్యతను పాటిస్తాయి అలాగని ఇక్కడ కూడా ఈ సోపాన పంచకం అయితే దానికి ఏంటంటే బయట ఉన్నవన్నీ లోపలికి తీసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే లోపల ఉన్నవన్నీ బయటకు వదిలేయాలి అది తేడా బయట చేసే పంచగవ్య ఏంటి లోపలికి తీసుకోవాలి ఇక్కడ చేసేటువంటి సోపాన పంచకం ఏంటి లోపలున్నవన్నింటినీ వదలాలి వదులుతూ ఆచరిస్తూ పోవాలి దానికి ఎలా వెళ్ళాలి దానికి ఏమిటి ఆచరణ దాన్ని ఎలా ప్రారంభించాలి అని అంటే మొట్టమొదట ఏం చేయాలో ఈ సాధనలు కానీ మన జీవన ప్రమాణం కానీ మనకు వాస్తవాన్ని గుర్తించడానికి కావాల్సినటువంటి ఆ విధానం కానీ ఎలా మనకు తెలుస్తుంది ఈ లోకంలో నాకు ఏంటి అందుకనే వేదమే మనకు ప్రమాణం వేదం అంటే ఏంటండి వేదం ఎందుకు ప్రమాణమైంది వేదం అంత గొప్పదే ఎందువల్ల అంత ప్రామాణికంగా ఉంది అసలు వేదం అంటే ఏంటి ఈ అంశాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరిస్తారు వేదో తదుదితం విధీయతాం అపచితి కామ్యే పాపౌఘ పరిధూయతాం దోషోను సంధియతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం ఇక్కడ ఈ మొట్టమొదటి శ్లోకంలో అంటే పంచకం అంటే ఐదు ఐదు శ్లోకాలు ఉంటాయి ఈ ఐదు శ్లోకాలలో బాగా చూడండి మొట్టమొదటి శ్లోకంలో ఎనిమిది సాధనలు చెప్పారు ఆయన ఇలాగ ఒక్కొక్క శ్లోకంలో ఎనిమిది ఎనిమిది చొప్పున ఐదు ఎనిమిదులు నలభై సోపానాలు కాబట్టి నలభై మెట్లు ఈ నలభై మెట్లులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం పైకి ఎదుగుతూ పోతాం అయితే మొట్టమొదటి మెట్టు ఏంటంటే వేదో నిత్యమధీయతాం మొట్టమొదటి మెట్టు నిత్యమధీయతాం వేద వేదాన్ని నిత్యము అధ్యయనం చేయాలి అందుకనే స్వాధ్యాయో అధ్యేతవ్య ఒక సూత్రం ఒక నియమం వేదాన్ని నిత్యం అధ్యయనం చేయాలి ఎందుకు అధ్యయనం చేయాలి నిత్యం అంటే ఎప్పటి అండి ఎప్పటి వరకు అంటే ఏమన్నా నువ్వు రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్స్ వాడాలి డాక్టర్ అనుకోండి ఎప్పటి వరకు అంటే ఏమండి డాక్టర్ గారు చచ్చిపోయేదాకా అండి అలా ఎలా రా జబ్బు ఐదారు రోజులు మరి మీరు రెగ్యులర్ అన్నారు కదండి రెగ్యులర్గా అంటే అర్థం ఏంటి అర్థం మనకున్నటువంటి జబ్బులు తొలగేదాకా ఆ మందు వాడాలి ఆ మందు ఒక క్రమశిక్షణయుక్తంగా వాడాలి ఒక చక్కటి సమయబద్ధతతో వాడాలి నిబద్ధతతో అది ఆయన చెప్పింది అక్కడ అర్థం అలాగని ఇక్కడ వేదో నిత్యమధీయతాం అంటే చచ్చిపోయేదాకా అధ్యయనం చేయాలా అని కాదు ఇక్కడ అర్థం దాన్ని ఆకలింపు చేసుకునేంత వరకు దాన్ని అధ్యయనం చేయాలి అంటే ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంటుంది ఆకలింపు చేసుకోవడం చచ్చినా వీడికి ఆకలింపు కాలేదనుకోండి ఇంక చచ్చేదాకా చేస్తూ ఉండాలా వీడికి చచ్చినా ఇది అర్థమై చావట్లేదు అనుకోండి ఇంక చచ్చేదాకా వీడి దీన్ని పట్టుకుని కూర్చోవాలా నో అంటే అక్కడ ఏంటంటే ఏ గురువును ఆశ్రయిస్తే మనకు సులువులు మెళకువలు నేర్పుతాడో ఆ గురువు కావాలని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కానీ మనం వింటున్నా ఒక గంట సేపు విన్నా మనకేంటో ఆ మెళకువలు దొరకవు ఆ సులువులు దొరకవు చెబుతూ పోతుంటారు ఆత్మ సచ్చిదానంద స్వరూపం పదార్థం నిత్యశుద్ధ బుద్ధముక్త చైతన్యం అది పరిపూర్ణం అఖండం అద్వితీయం ఓ అమోఘం ఆనందం అది తత్వం సత్యం శుద్ధం చైతన్యం అఖండం చెబుతూ ఉంటారు అది వీడికి అన్నీ వింటూ అబ్బో 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 అన్నీ వింటాడు లేచిన తర్వాత ఒక్కటెక్కదు ఒక్కటెక్కదు దూరదు ఏం అర్థం కాదు కారణం ఏంటి వినే శ్రోతకి ఏం ఎక్కింది అనేది విషయం అంతేగాని చెప్పే వక్త దగ్గర బోల్డ్ ఉండొచ్చు అంతే కదండి బోల్డ్ ఉండొచ్చు ఇప్పుడు మన వంటగదిలో బోల్డ్ బియ్యం ఉంది మనం ఎంత తినాలో అంత వండుకుంటాం మనం అక్కడ ఇంట్లో ఎంత బోల్డ్ బియ్యం ఉంది కదా అని తీసి మొత్తం గడిగేస్తే ఓ బస్తా బియ్యం తెచ్చారు ఈరోజు అబ్బో బోల్డ్ బియ్యం ఉందని మొత్తం గడిగేశారని పోతుంది పనికిరాదు పారబోయడమే అది కాబట్టి మనం ఎంత తినాలో అంతే కొలత పెట్టి తీసుకుంటాం దాన్ని కడుక్కుంటాం దాన్ని వండుకుంటాం అలాగనే చెప్పే గురువులో కూడా ఆ చక్కటి వ్యూహం ఉండాలి వినే శ్రోతలకి ఏ సులువులు ఏ మెళకువలు అందించగలిగితే వాళ్ళు పట్టుకుంటారో ఆ మెళకుల్ని ఆ సులువుల్ని అందించగలగాలి ఆ సులువులు అందించకపోతే వాడికి అర్థం కాదు అందుకనే గురువు సాంప్రదాయం అనేటువంటిది ఎందుకు ప్రధానమైన పాత్ర పోషిస్తుందంటే ఈ సులువుల్ని ఈ మెళకువల్ని అందిస్తూ వాడితోటి ఆ విచారణ చేయిస్తాడు గురువు అది అందుకనే సాంప్రదాయం కావాలి అందుకే గురువు కావాలి అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ శంకరులు జగద్గురువు ఎందుకయ్యారు అని అంటే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆయన ఇక్కడ ఏమన్నారు వేదో నిత్యం అధీయతాం ఎందుకండి అధ్యయనం చేయాలి నిత్యం అసలు ఈ వేదం అంటే ఏంటి అసలు ఈ వేదాన్ని నేనెందుకు అధ్యయనం చేయాలి నాకు అవసరం ఏంటి అది నీ వేదం అధ్యయనం చేస్తేనేనా గొప్ప ఈ మానవ జన్మ సార్థకమవుతుంది అవుతుంది ఈ వేదాన్ని అధ్యయనం చేస్తేనే నాకు సత్యం బయటపడుతుంది నేనెవరో నేను తెలియబడతాను ఎస్ వేదంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని వేదంలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు వేదం అంటే ఏంటి వేదము అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞాన స్వరూపమే వేదం అందుకనే విద్ అనే ధాతువు నుంచి పుట్టింది వేదం అనే శబ్దం వేదనం వేదం అంటే ఏంటి అర్థం వేదనం వేదనం అంటే తెలియబడుట అని అర్థం వేదము అంటే అర్థం ఏంటంటే సమస్తాన్ని తెలియచెబుతుంది అని అర్థం వేదము అని అంటే ఇది కాదు అది కాదు సమస్తమైన సారాంశాన్ని తెలియచేసేది వేదం అందుకనే వేదంలో ఇది ఉంది ఇది లేదు ఒకటి చెప్పండి నాకు ప్రకృతి గురించి వేదం మాట్లాడినట్టు ఈరోజు విజ్ఞానవేత్తలు తలకాయ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు కదా ఈ విజ్ఞానవేత్తలు కొన్ని లక్షలు కోట్ల సంవత్సరాల తర్వాత కూడా చేరుకోలేనటువంటి అమూల్యమైన సూత్రాలని మన వేదం మనకు చెప్పింది ప్రకృతి గురించి జీవుడి గురించి మాట్లాడితే ఈ వేదమే మాట్లాడాలి ప్రకృతి గురించి మాట్లాడితే ఈ వేదమే మాట్లాడాలి ఈ జీవుడికి ప్రకృతికి ఆధారభూతమైనటువంటి పరమార్థ తత్వం గురించి మాట్లాడాలన్నా ఈ వేదమే ప్రమాణం కాబట్టి ఈ వేదం మూడు అంశాల గురించి మాట్లాడుతుంది అంటే ఇక నాలుగో అంశం ఎందుకు మాట్లాడలేదని అడగండి నాలుగోది లేదు ఉండేది మూడే ఉండేది మూడే ఈ మొత్తం అన్నిటినీ జల్లించేయండి ఈ విశ్వాన్ని ఖగోళాన్ని భూమిని అంతరిక్షాన్ని సమస్తాన్ని ఈ ప్రకృతిని సృష్టిని కారణాలని అన్నిటినీ జల్లించేస్తే మూడే బయటపడతాయి ఒకటి ప్రకృతి రెండు జీవుడు ఈ ప్రకృతి జీవుడికి ఆలంబనంగా ఉండేటువంటి పరమాత్మ ఈ మూడు తప్ప నాలుగోది లేదు కాబట్టి ఈరోజు సైన్స్ మాట్లాడితే ప్రపంచంలోనో ప్రకృతిలోనో ఒకనొక అంశం గురించి మాట్లాడుతుంది దానికి పెద్ద కోట్లు 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 ఖర్చు పెట్టి యంత్రాలు పరికరాలు దానికి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంటు పెద్ద పెద్ద ల్యాబులు పెద్ద పెద్ద ఓ విజ్ఞాన గదులు ఓ రకరకాల ఏర్పాట్లు చేసుకుని దానికి కొన్ని లక్షల మంది తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావట్లేదు ఒక అంశం గురించి అటువంటిది యావత్ ప్రకృతి గురించి జల్లెడబెట్టి మాట్లాడింది వేదం జీవుడి గురించి అంటే ఒక ఇండివిజువల్ ఎంటిటీ నేను ఎవడైతే ఈ ప్రపంచం మీద ఈరోజు పెద్ద యుద్ధం చేస్తున్నాడో ప్రపంచాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆరాటం ఎవళ్ళైతే బయలుదేరిందో వాడి గురించి మాట్లాడుతుంది వేదం జీవ ప్రకృతి గురించి మాట్లాడుతుంది బయట కనిపించేటువంటి ఈ చరాచర ప్రకృతి గురించి మాట్లాడుతుంది ఇక మూడోది ఈశ్వర ప్రకృతి గురించి మాట్లాడుతుంది వేదం ఈ రెండింటికి కారణభూతమైంది దాని గురించి మాట్లాడుతుంది నేను లైట్ తయారు చేసుకోగలిగాను కానీ సూర్యుడిని నేను తయారు చేయలేదు కాబట్టి లైట్ ఎలా తయారైందో చెప్పమంటే నేను చెప్పగలను సూర్యుడు ఎలా తయారయ్యాడో చెప్పండి అది అంతకంటే పెద్ద లైట్ కదా ఏ లైట్ దాని ముందు పనికిరాదుగా అంటే నేను తయారు చేసుంటే దాని గురించి నేను చెప్పగలను నేను దానికి కర్తనైతే చెప్పగలను కానీ సూర్యుడికి కర్త నేను కాను దాన్ని నేను తయారు చేయలేదు కాబట్టి అత్య ఎలా తయారైందో నేను చెప్పలేను ఈరోజు ఈ విజ్ఞానవేత్తలందరూ కూడా తలకాయ బద్దలు కొట్టుకున్నా చెప్పలేరు కారణం సూర్యుని గురించి తెలుసుకోవాలంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళగలరా వీళ్ళు చంద్రమండలానికి వెళ్ళొచ్చు హాయిగా చల్లగా వెళ్ళి రావచ్చు సూర్యమండలానికి వెళ్ళే ప్రయత్నం చేయమనండి సూర్యమండలానికి వెళ్ళే ప్రయత్నం కాదు సూర్యుడికి కొన్ని లక్షల వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలోనే వీళ్ళు కనుక వెళ్తుంటే రాకెట్లో రాకెట్ కరిగిపోయి ముద్దలు చుక్కల కింద రాలి భూమి మీద పడిపోతాయి రానివ్వడు సూర్యుడు తన దగ్గరికి మరి ఆ సూర్యుడు గురించి వీళ్ళు ఏం మాట్లాడగలరు అప్పటికీ ప్రయత్నాలు చేసి చాలామంది విజ్ఞానవేత్తలు సూర్యుల్లో నూట ఎనిమిది రసాయనాలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి బెల్జియం అని అవని నైట్రేట్ అని ఫాస్ఫేట్ అని సోడియం అని అవేని రకరకాల రకరకాలు సూర్యుల్లో ఉన్నాయి నూట ఎనిమిది ఖనిజాలు ఉన్నాయి నూట ఎనిమిది శక్తులు ఉన్నాయన్నారు మన శాస్త్రం ఉంటుంది పిచ్చివాడ నూట ఎనిమిది అంటున్నావు తప్పనింది మళ్ళీ కనుక్కున్నారు వెయ్య దాకా వెళ్ళారు ఈ సైంటిస్టులు అంతే ఆగిపోయారు కానీ మన శాస్త్రం అంటుంది వెయ్య కాదు లక్షలు లక్షల రహస్యాలు సూర్యుల్లో ఉన్నాయి ఆదిత్య భాస్కరుడు వాడు ఒక ప్రకాశం అది మహా అన్నది దాని గురించే ఈరోజు ఈ విజ్ఞానం కొంతవరకు వెళ్ళి ఆగిపోయి కరిగిపోయి అలా కూర్చుంది అలాంటిది సూర్యుడి గురించి మాట్లాడింది సూర్యుణ్ణి తయారు చేసిన వాడి గురించి మాట్లాడింది మన శాస్త్రం అది గొప్ప భీషాస్మాద్పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి ఎంత అద్భుతమైన కోణాల్లో మాట్లాడింది కాబట్టి వేదం మాట్లాడేది మూడే మూడు తత్వాల గురించి ఒకటి చరాచరమైనటువంటి ఈ ప్రకృతి తత్వం గురించి బయట కనిపించేటువంటి ఇంత అనంతమైన ఈ ప్రకృతి గురించి మాట్లాడుతుంది రెండు ఈ ప్రకృతిని గుర్తించే నా గురించి మాట్లాడుతుంది మూడు నాకు ఈ ప్రకృతికి ఆలంబనంగా ఉండే ఆ పరమాత్మ తత్వం గురించి మాట్లాడుతుంది ఈ మూడిటి కంటే నాలుగోది ఏదైనా ఉందా ఆలోచించండి ఒకసారి ఈ మూడిటి కంటే మించి నాలుగోది ఏదన్నా ఉందా లేదు ఆలోచించి చెప్పండి ఒకసారి ఏ విజ్ఞానవేత్తనైనా ఆలోచించమని మూడే ఉన్నాయి కానీ మనం అనుకుంటాం వోల్డ్ ఉన్నాయనుకుంటాం మన శంకరులు అంటారు మూడిటి కంటే ఎక్కువ లేదు ఒకటిని కనిపించే ప్రకృతి రెండు దాన్ని చూసే నువ్వు మూడు మీ ఇద్దరికీ ఆలంబనంగా ఆధారంగా ఉండే పరమాత్మ మూడే ఈ మూడిటి కంటే ఇంకొకటి లేదు అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని త్రికోణాంతర దీపిక అంటారు ఈ త్రికోణమే ఒక కోణమేమో ప్రకృతి ఇంకొక కోణమేమో జీవుడు ఇంకొక కోణమేమో దేవుడు ఈ మూడు కోణాలని కనుక కలిపితే మనం అవుతుంది ఈ ముక్కోణాన్ని కనుక సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే సమస్తము అందులో లీనమైపోతుంది దాన్ని అర్థం చేసుకోలేక ఒక పశువులా బ్రతికేస్తున్నాం మనం ఆవుతో ఆవులా కుక్కలో కుక్కల పందిలో పందిలా నల్లిలో నల్లిగా బల్లిలో బల్లిగా అలా బ్రతికేస్తున్నాం మనం ఆ మూడింటి యొక్క వాస్తవికతల్ని ఆ తత్వాల్ని కనుక మనం గుర్తించడం మొదలు పెడితే అసలు మనకు అమోఘం మన యొక్క ప్రజ్ఞ మన యొక్క బుద్ధి ఇంత అద్భుతమైన మానవ జన్మను పొందినందుకు సార్థకత చేసుకున్నవాళ్ళు మరి ఆ మూడిటి గురించి తెలుసుకోవాలంటే ఏమిటండి ఎలా తెలుసుకోవాలి నాకైతే ఏమీ అర్థమే చావట్లేదు అందుకనే వేదోనిత్యమధీయతాం ఆ మూడిటి గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి ప్రమాణం ఏంటి వేదమే దానికి ప్రమాణం ఇంకా వేరే ఏది కాదు వేదాన్ని కనుక అధ్యయనం చేస్తే ఈ మూడింటి యొక్క తత్వాలు మనకు అర్థమవుతాయండి తప్పకుండా అర్థమవుతాయి అంతేకాదు ఆ వేదాలని ఎలా అర్థం చేసుకోవాలి ఆ వేదాల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఆ వేదాలు మూడు కాండలు మూడు భాగాలుగా విభజింపబడ్డాయి ఆ వేదాలు మూడు భాగాలుగా విభజింపబడ్డాయి మొట్టమొదటి భాగం కర్మ భాగం రెండవ భాగం గుర్తుపెట్టుకోండి రెండవది ఉపాసన భాగం మూడవది భాగం ఈ మూడు భాగాలు వేదానికి మూడు శాఖలు అసలు వేదాలు కూడా మూడే త్రైవిద్య మాం సోమపా పూత పాపా యజ్ఞరిష్టర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాస సురేంద్రలోకం అష్ణంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ వేదాలు మూడే మూడే వేదాలు నాలుగో వేదం లేదు నాలుగోది ఏమిటనంటే అథర్వణ వేదం అది మూడు వేదాల్లో ఉండేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి తత్వాలు రహస్యాలు నిధి నిక్షేపాలు ఇవన్నిటి గురించి గూఢాలు గోప్యంగా ఉన్నవి వాటన్నిటిని మూడు వేదాల్లో వాటిని తీసుకొచ్చి నాలుగో వేదంగా చేశారు ఉండేది మూడే వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదం అనేది మూడు వేదాల్లో ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి విద్యలు తీసుకొచ్చి ఇందులో పెట్టారంతే ప్రకృతి విద్యలు అవి ఎక్కువగా ఉంటాయి అధర్వణ వేదం అంతే అధర్వణ వేదం కాబట్టి మూడే వేదాలు ఈ మూడు వేదాల్లో ఉండేటువంటి సారాంశం ఏంటంటే ఈ మూడు తత్వాలు ప్రకృతి తత్వం జీవతత్వం ఈశ్వరతత్వం ఈ మూడు తత్వాలు ఈ మూడు తత్వాల్ని కలిగి ఉన్నటువంటి వేదము మూడు శాఖలుగా విభజింపబడింది మళ్ళీ ఒకటి కర్మ విభాగము రెండు ఉపాసన భాగము మూడు జ్ఞాన భాగం కర్మ అంటే ఏంటండి కర్మ మళ్ళీ ఐదు రకాల కర్మలు కర్మలన్నీ ఐదు రకాల కర్మలు మళ్ళీ ఐదుగా విభజింపబడ్డాయి ఉపాసనల్లో రకరకాల ఉపాసనలు రకరకాల భేదాలు రకరకాలు ఏముండో కర్మ ఐదు రకాలన్నారు బాగుంది ఉపాసనలోకి వచ్చేటప్పటికి రకరకాలన్నారు ఇంకా బాగుంది జ్ఞానం ఎన్ని రకాలండి ఎన్ని రకాల జ్ఞానం ఉంటే అది అజ్ఞానం అయిపోతుంది జ్ఞానం ఒకటే రెండు రెండు ఎంత అది మూడు యాభై అయినా తప్పే నాలుగు ఐదైనా తప్పే ఐదైనా తప్పే మూడైనా తప్పే నాలుగు అనేదే జ్ఞానం నాలుగు కంటే కిందకి ఏం చెప్పుకుంటూ పోతున్నా అజ్ఞానమే నాలుగు కంటే పైకి ఏ చెప్పుకుంటూ పోతున్న అజ్ఞానమే కాబట్టి జ్ఞానము ఇన్ని రకాలుగా ఉండదు ఒకటే జ్ఞానం ఆ ఒక్కటైన జ్ఞానాన్ని ఒక్క మాటలో చెప్పారు మన వాళ్ళు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఉపదేశమైపోయింది మొత్తం యో దనిహి తంగుహాయాం హితంగుహాయా పరమే వ్యోమన్ సో అశ్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అయిపోయింది జ్ఞానం ఒక్కటే వాక్యం ఏకవాక్య తాత్పర్యత ఏవో జ్ఞానం ఒక్కటే వాక్యం జ్ఞానానికి రెండో మాట మాట్లాడితే అది అజ్ఞానమే అంతే కదండి ఏమండి ఇంకో మాట చెప్పండి ఏదన్నా అంటే ఇప్పుడు వాడు ఏదో అన్నాడు బేరం ఆడారు మీరు మార్కెట్కి వెళ్ళారు వంకాయలు ఎంత అని అడిగారు కేజీ ఇరవై రూపాయలు అన్నారు ఇంకో మాట చెప్పండి అన్నారు ఇంకో మాట చెప్పడం అంటే ఏంటి అర్థం ఇంకో మాట చెప్పడం అంటే అర్థం ఏంటి ఎక్కువ చేయమనే తక్కువ చేయమని తక్కువ చేయమన్నప్పుడు వాడు ఏమండి కుదరదండి ఇబ్బంది పోన్లేండి మొత్తం మీద నాకు గిట్టుబాటు అయింది నాకు పదిహేడు రూపాయలు గిట్టుబాటు అయింది ఒక రూపాయి లాభం వేసుకుని పద్దెనిమిదికి ఇవ్వండి అన్నాడు అంటే ముందు చెప్పిన ఇరవై ఏమని అర్థం తప్పు అబద్ధం అందుకని ఇంకో మాట చెప్పమన్నాం ఇప్పుడు పద్దెనిమిదికి వచ్చాడు అలా కాదులేని బావగారు ఇంకొక మాట ఆఖరిగా ఇంకో మాట చెప్పేయండి అన్నా సరే ఇంక నేను చెప్పనులేండి ఇంక మీరే ఇచ్చేసి పోండి అంటాడు ఎందుకని వాడు ఏం చెప్పినా మనం ఇంకో మాట ఇంకో మాట చెప్పండి అంటున్నాం వాడికి అర్థమైపోయింది అందుకని మనమే ఏం చేస్తాం ఓ పదిహేను రూపాయలు చేతిలో పెట్టి తీసుకొస్తాం నిజానికి పదిహేను రూపాయలు కరెక్ట్ అంటారా పదిహేను రూపాయలకి ఇచ్చాడంటే అర్థం ఏంటి వాడికి కావాల్సిన లాభం అందులో ఉంది వాడికి తెలుసు ఒకవేళ పదిహేనుకి రాలేదనుకోండి వాడికే పదిహేను పడలేదనుకోండి బాబుగారు పక్క షాపులో బ్రహ్మాండంగా ఉండి అక్కడికి వెళ్ళండి నా బుర్ర తినకండి అక్కడికి వెళ్ళండి అంటాడు ఏం మాట్లాడు ఎందుకంటే ఉదయాన్నే వచ్చి తలకై తింటారు పక్క షాపుకి వెళ్ళి తీసుకోండి అంటాడు పదిహేనుకు కూడా వాడు అడ్జస్ట్ అయిపోయాడంటే అర్థం ఏంటి చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు వాడు అందుకని ఇచ్చాడు మీకు పదిహేను కాబట్టి ఇరవై కరెక్ట్ కాదు నాకు పదిహేడుకి వచ్చిందండి పది పద్దెనిమిదికి ఇస్తానండి అది కరెక్ట్ కాదు మనం ఆఖరికి పదిహేనుకి ఇస్తే అడ్జస్ట్ అయ్యాడు అది కరెక్టా కాదు ఎంతో తెలియదు కాబట్టి అజ్ఞానం అది అసత్యమే అది కాబట్టి అసత్యం కదా అలాగనే ఇప్పుడు జ్ఞానం అనేది రకరకాలుగా ఉంటే అది ఏమవుతుంది అజ్ఞానమే అసత్యమే అవుతుంది జ్ఞానం అనేది ఏంటి ఇన్ని రకాలు ఉండడానికి లేదు ఒకటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అందుకనే జ్ఞానం ఒక్కటే కర్మ ఐదు రకాలు ఉపాసనలు రకరకాలు కానీ జ్ఞానం మాత్రం ఒక్కటే రెండవది లేదు రెండవది ఉందా రెండో రూపముందా అది అజ్ఞానం అయిపోతుంది మళ్ళీ మార్పు చేసామా అది అజ్ఞానం కాబట్టి మార్పు చెందనిది ఏకమై ఉండేది శాశ్వతమై ఉండేది సత్యమై ఉండేది అదే జ్ఞానం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఏమిటో మనం తెలుసుకుంటాం అలాగనే ఏమిటో కర్మలు ఏమిటో వీటన్నిటి గురించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు వాటి గురించి మనం తెలుసుకుంటాం ఓం హరిహోం